ఆచార్య ఉపదేశ పరంపరయా ఏవ అధిగంతవ్యత అందుకనే దీన్ని పొందాలి అనంటే గురు పరంపర ఆవశ్యకం మనం ఎవరినైతే గురువుగా ఆదరిస్తున్నామో ఆరాధిస్తున్నామో అనుసరిస్తున్నామో అతను శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉండాలి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడంటే వేదాధ్యయనం చేయాలి వైదిక కర్మలు ఆచరించి ఉండాలి విధివత్తుగా అతను దీక్షాబద్ధుడై ఉండాలి అంతేకాకుండా వాడు ఆ అనుష్ఠాన పరుడైన తర్వాత బ్రహ్మనిష్టత్వం గురువు దగ్గర కేవలం ఏదో కర్మలకో మంత్రాలకో ఉపాసనకో పరిమితం కాకుండా బ్రహ్మజ్ఞాన నిష్టతో కూడుకున్నటువంటి ఉపనిషత్తులని సమగ్రంగా సంపూర్ణంగా అధ్యయనం చేసుండవాడై ఉండాలి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు గీత ప్రస్థానత్రయాలన్నింటినీ కూడా వినుండాలి వాడు శారీరక మీమాంసం అంటారు వీటిని అధ్యయనం చేసుంటే వాడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అవుతాడు ఇవేవి అధ్యయనం చేయలేదు ఏదో బట్ట కట్టాడు లేకపోతే ఏదో నాలుగు మాటలు నేర్చుకున్నాడు కలగలా పలబలా కలగలా పలగలా అనుకుంటూ ఒక ఐదారు శ్లోకాలు దడదడ చెప్పాడు లేకపోతే ఒక దండకం చదివేసి లేకపోతే ఒక పాటలు పాడేసి అక్కడ గందరగోళం చేసి చప్పట్లు కొట్టేస్తే సరిపోయేది కాదు ఇది ఇది ఆత్మవిద్య ఆత్మవిద్య ఇది ఇది ఊరికినే ఇది నా గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అక్కడ అంశము నేనే తెలుసుకునే విషయం నేనే తెలుసుకునేవాణి నేనే కాబట్టి ఇది చాలా సున్నితమైన అంశం ఇది దీన్ని నోటితో మాట్లాడి చెప్పడమో చేతులతో చూపించే కూర్చో ఇలాగని ఇలాగని చెప్పడమో కాదు ఇది స్వరూప విషయం దీన్ని అర్థం చేయించడానికి గురువు దగ్గర సామర్థ్యం ఉండాలి ఆ సామర్థ్యము వాడి తపస్సు ద్వారా వాడికి వస్తుంది ఈశ్వర అనుగ్రహం వల్ల వస్తుంది మూడోది ప్రధానమైన అంశం గురువు పరంపర ద్వారా అందుతుంది వాడికి అందుకని ఈ విద్య నాయన ఎవడు పడితే వాడు రోడ్లో ఎక్కడ పడితే ఎక్కడ లేకపోతే ఎలా పడితే ఎలాగా ఎవడికి తోచింది వాడు చెప్పుకుంటూ పోయేది కాదు ఇది గురు పరంపరాగతమైనటువంటి విద్య ఇది మోక్ష విద్య అందుకనే ఆ గురువు ఎతి అయి ఉండాలి ఎతి అంటే సాధు అయి ఉండాలి వాడికే నా కర్మణ నా ప్రజయ త్యాగే న ఏకే అమృతత్వమానసు అందుకని పరంపరాగతమైనటువంటి విద్యను పొంది గురువుకి శుశ్రూష చేసి అందుకనే బాల్యం నుండే ఆ బాల్య అవస్థలోనే గురువు దగ్గర కాలం కాలక్షేపం చేయాలి గురు సంస్కారం పొందాలి ఆ విద్యార్థి దశ నుండే గురు సంస్కారం పొందాలి గురువుతోటి సహగమనం చేయాలి గురువుతో సహవాసం చేయాలి గురువుతో అతను నడవాలి అతని యొక్క శ్రోత్రియత అతని యొక్క బ్రహ్మనిష్టత్వాన్ని వీడు శిష్యుడు పుచ్చుకుంటాడు ఎలాగా భ్రమర కీటక న్యాయంలాగా వాడికి తెలియదు ఆ వయసులో తెలియదు కానీ గురువు చేసిందలా చేస్తూ పోతుంటాడు చేసి వాడికి ఉండదు చేస్తూ పోతుంటాడు కానీ బయటికి చేస్తూ ఉన్నటువంటి వాడిలో ఏదో ఒక రోజు లోపల కూడా ఆలోచన మొదలవుతుంది ఏమిటిదని ఆ ఆలోచన మొదలయ్యేటప్పుడు ఇంతవరకు చేసినటువంటి క్రియాకలాపాలు ఉంటాయి వాటి అనుగ్రహంతో వాడికి కావలసిన సమాధానం గురువు దగ్గర నుంచి అందుతూ ఉంటుంది కాబట్టి ఈ విద్య గురు పరంపరగా రావాలి కానీ పరంపరాగతమైన విద్యగా రావాలి కానీ చిల్లర మాటలతోటి అల్లరి పలుకులతోటి వచ్చేది కాదయ్యా ఇది కాబట్టి ఇది సుశ్రుమ పూర్వేశాం చూడండి ఎంత అద్భుతమైనటువంటి అర్థం చెప్పారు చూడండి సుశ్రుమ పూర్వేశాం సుశ్రుమ అంటే శృతవంత పూర్వేశాం మేమిది తపస్సు ద్వారా గురు శుశ్రూష ద్వారా ఇది పొందాం ఏ నస్తద్వ్యాచ అంటే వ్యాచ చక్షిరే అని అంటే వ్యాఖ్యాతవంత విస్పష్టం కథితవంత అంటారు శంకర్ వారిని ఆశ్రయించి వారి సేవ చేసి వారి దగ్గర శ్రవణ మనన నిధుధ్యాసనలు సలిపే మాకు విస్పష్టం కథితవంత మా యొక్క నిష్టను గుర్తించి వారు యథార్థాన్ని విప్పి చూపిస్తారు అలాగనే ఇక్కడ కూడా శిష్యుడి యొక్క స్థితిని బట్టి వాడి నిష్టను బట్టి వాడి సామర్థ్యాన్ని బట్టి గురువు కూడా ఆ స్థితికి తగ్గట్టుగా వాడికి అందిస్తూ పోతుంటారు చంటి పిల్లాన్ని ఎత్తుకుండా అమ్మ వాడికి ఆవకాయ కలిపేసి శుభ్రంగా అందులో మంచి పచ్చిమిర్చి ఇచ్చిమిర్చి అంత దంచి కుట్టినటువంటి పచ్చడి వేసి ఆవకాయ వేసి ఆ నోట్లో పెట్టిందనుకోండి వాడు కయ్యను అరుస్తాడు చచ్చిపోతాడు వాడు సంవత్సరం పిల్లాడికి అది పెడతారా ఆవిడేం చేస్తుంది పప్పు వేసి అన్నం వేసి మెత్తగా కలిపి నెయ్యి వేసి దాన్ని ఆవిడ ఒక రెండు మూడు సార్లు చూసి కమ్మగా తయారు చేసి దాన్ని నోట్లో పెడుతుంది చిన్న చిన్న ముద్దలు ఎందుకని వాడి సామర్థ్యం అది ప్రదే కుర్చీలో కూర్చున్నాడు శుభ్రంగా తింటున్నాడు వాడు ఓ ఇరవై ఏళ్ళు వచ్చిందనుకోండి వాడికి ఇంత ఆవకాయంత పచ్చడేసి నెయ్యి పెట్టి అక్కడ నూనె పెట్టి వేడన్నం పెట్టి తినరా అంటుంది ఆవిడ వాడు తింటాడు అది వాడి సామర్థ్యం అది కాబట్టి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి శిష్యుడి యొక్క సామర్థ్యానికి తగ్గట్టుగా వాడి యొక్క స్థితికి తగ్గట్టుగా వాడి నిష్టకు తగ్గట్టుగా గురువు కూడా తన నుండి ఆ అంశాన్ని బయట వ్యక్తపరుస్తాడు కాబట్టి శిష్యుడి యొక్క సామర్థ్యం గురువు నుండి రాబట్టుకోవాలి శిష్యుడి యొక్క సామర్థ్యం గురువు నుండి రాబట్టుకోవాలి ఎప్పుడు గురువు లౌకికమైన అంశాలు లౌకికమైన వ్యాపారాలే కాకుండా ఆధ్యాత్మికత ఆత్మవిద్య ఆత్మచింతన విచారణ గురించి గురువు ప్రారంభం చేయాలి విద్యని ఆ విద్యా ప్రారంభంలో ఆ విచారణ ప్రారంభంలో శిష్యుడికి తటస్థించేటువంటి అవరోధాలు కాని ప్రతిబంధకాలు కాని గురువు దగ్గర చెబుతూ ఉంటే ఆ ప్రతిబంధకాలను తొలగిస్తూ పోతుంటాడు